పోసాని కృష్ణమురళితో పాటు పలువురిపై వేసిన పరువు నష్టం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. కంతేరులో తనకు భూమి ఉన్నట్టు నిరూపించాలని పోసానికి లోకేష్ సవాల్ విసిరారు. తన పరువుకు భంగం కలిగించిన పోసాని తనకు 5 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రాబోయే ఎన్నికల్లో కూడా మంగళగిరి నుంచే పోటీ చేస్తానని, గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేశారు లోకేష్. తనది కాలేజ్ లైఫ్ అని, జగన్ది జైలు లైఫ్ అని లోకేష్ సెటైర్లు వేశారు. తనకు క్లాస్మేట్స్ ఉంటే జగన్కు జైలు మేట్స్ ఉన్నారని చురుకులంటించారు. తను విదేశాలకు వెళ్ళాలనుకుంటే ఎవరి అనుమతి అవసరం లేదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళగలనని అన్నారు. జగన్ విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి అని గుర్తు చేశారు. సిబిఐ కోర్టుల చుట్టూ జగన్ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే ఇదే సందర్భంలో జగన్ చేయించుకున్న సర్వే తాలూకు నిజాలు జగన్తో పాటు తనకు మాత్రమే తెలుసని, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇంకా ఏం జరుగుతుందనేవి బయటపెడతానని లోకేష్ జగన్ గురించి చంద్రబాబుకు కూడా తెలియని నిజం గన్నవరంలో బయట పెడతానని అన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను ఏపీలో ఆపేశారని, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే హక్కు ఎవ్వరికీ లేదని అన్నారు. తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్నామని, రాజారెడ్డి రాజ్యాంగాన్ని కాదని చెప్పారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ 100 కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు లోకేష్. తన తాత తండ్రి ఇద్దరు ముఖ్యమంత్రులు అయినప్పటికీ తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని అన్నారు లోకేష్. ఏపీలో సైకో పాలన సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో గెలిచేది టీడీపీని అని ధీమా వ్యక్తం చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమలాపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ పాలనలో టీడీపీ ప్రతిష్ట మసగబారిందని మండిపడ్డారు. పరిపాలన అంటే దోచుకోవడం కాదని, సేవ చేయడం, సరైన నిర్ణయాలు తీసుకోవడమే పరిపాలనని స్పష్టం చేశారు చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చేతికర్ల వ్యవహారంపై చంద్రబాబు సటైర్లు వేశారు. తెలుగు ప్రజలతో పాటు భారతదేశంలోని మెజార్టీ ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి అని, అటువంటి తిరుమలలో పులులు బారిన పడకుండా ఉండేందుకు భక్తులకు కర్రలు ఇస్తామంటున్నారని దుయ్యబట్టారు చంద్రబాబు. ఇంటికో కర్ర మాదిరి మళ్ళీ పాత రోజులను గుర్తు చేస్తున్నారని చురకలంటించారు. భక్తులు కర్రలు పట్టుకుని శ్రీవారిని చూడ్డానికి కాదు, తిరుమలలో పులులను చంపడానికి వెళ్తున్నట్టు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చేతిలో కర్ర ఉంటే పులి పారిపోతుంది అని ఎద్దేవా చేశారు. ఇది సరైన నిర్ణయమేనా, సమర్థ ప్రభుత్వం అయి ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అని ప్రశ్నించారు. ఇంటికో కర్ర పెట్టుకుని వైసీపీ దొంగలను తరిమి కొట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అంతకుముందు అమలాపురం ప్రగతి కోసం ప్రజావేదిక సదస్సులో వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, వివిధ రంగాల నిపుణులతో చంద్రబాబు భేటీ అయ్యారు. డాక్యుమెంట్ 2047లో తాను 5 ప్రతిపాదనలు పెట్టానని, వాటిలో ప్రధానమైనది సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్ అని అన్నారు. ఈ విధానం నిజంగా గేమ్ చేంజర్ అవుతుందని, అమలాపురానికి అవసరమైన విద్యుత్ మొత్తాన్ని ఇక్కడే తయారు చేసుకోవచ్చని చెప్పారు చంద్రబాబు. గ్లోబల్ థింకింగ్, కోవిడ్ వచ్చినప్పుడు ఇళ్లలో ఉండే పనులు చేశారని, రాబోయే రోజుల్లో ప్రతి ఊరి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహిస్తూ సంపాదించుకునే అవకాశం కలగాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు అన్నారు.